చేబ్రోలు మండలంలోని రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కొంతమంది రైతుల దగ్గర నిల్వ ఉన్న మొక్కజొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ శనివారం మండల కార్యాలయంలో వినతి పత్రాన్ని పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు పార్వతీనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే జనసేన పార్టీ చూస్తూ కూర్చోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చందు శ్రీరాములు, ఎన్ కృష్ణ, నాగబాబు, శేఖర్ బాబు, షరీఫ్, శోభన్ బాబు, బాలాజీ, వేణుబాబు, రాజేష్, కిరణ్, సురేంద్ర, వెంకటేష్, మణి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నిల్వలు మిగిలి ఉండిపోయినాయి. అవి వెంటనే ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు రైతే రాజు, రైతుకు మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు ప్రామిసులు చేసి ఈరోజు రైతు కన్నీరుకి కారణం అవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రైతు ఏడ్చిన ఏ భూమి అయినా సరే సుభిక్షంగా లేదు. కాబట్టి ఒకటే విన్నవించుకుంటున్నాము, రైతులు దగ్గర ఉన్న నిల్వలు కొనుగోలు చేయండి, వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడండి. ఎందుకంటే అప్పులు పాలై రైతు ఎంతో రోధిస్తున్నాడు. ఈరోజు ప్రభుత్వానికి మూడు పూట్ల మనందరికీ తిండి పెట్టే రైతు మూడు పూట్ల తినడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. నేను ముఖ్యంగా అభ్యర్థించేది ఏంటంటే, పార్టీలకు అతీతంగా రైతు అనేవాడు అందరికీ అన్నం పెట్టే అన్నదాత. పార్టీలకు అతీతంగా మీరు దయచేసి ఇక్కడ ఉన్న జొన్నలు మొక్కజొన్నలు నిల్వల్ని కొనుగోలు చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ముందు చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. దానికి కారణం రైతులు ఈ క్రాప్ అవ్వలేదని, అయినేని ఈ కాగితాలు ఇవ్వని, కాగితాలు ఇవ్వని పార్టీలకు అత్యంతంగా చేయకుండా కొంతమంది అధికార పక్షం వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం దళారీల చేత పన్ను కొనిపించారు. ఈరోజు 250 రూపాయలు పెట్టి జొన్న వస్తా ఉంటే కింటాలు. ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఈ క్రాప్ ఐ క్రాప్ అని చేసి వీళ్ళు వచ్చేదానికి టైం అయిపోయిందన్నారు. ఇప్పుడు కనీసం 25 లారీల చేపల మండలంలో నిలవండి, జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ వాటిని ఎట్లా ఎంఆర్ఓ గారు దయచేసి మా గ్రామాలకు వచ్చి ఎవరెవరి దగ్గర నిల్వలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జనసేన